हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स मेरे भारत गैस विनियोगिस्तुन्नारा अयिते इप्पटिवरकु मी आईडी तो एन्न सिलिंडर्स बुक अय्यायो तेलुसुकोवालनुकुंटुन्नारा अयिते इप्पुडु ई वीडियोलो बुकिंग हिस्टरीनी एला चूडालो चेप्पबोतुन्नानु इप्पटिवरकु इंका एवरैना मन चैनल नी सब्स्क्राइब चेसुकोकपोते गनुक सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स ओके इप्पुडैते वीडियोलोनिकि वेल्लिपोदां मी योक्क मोबाइल फोन लोनी क्रोम ब्राउजर अनेदि ओपन चेयंडि फ्रेंड्स ओपन चेसि सर्च बार लोनी भारत गैस लॉगिन अनी एंटर चेसी सर्च चेयंडी ओके सर्च चेयंडी ओके इक्कड़ चूडंडी लॉगिन भारत गैस अनि उंदि कदा ओके ई लिंक पैन क्लिक चेयंडी चूडंडी फ्रेंड्स एप्पटि वरकु मीकु इंदुलो अकाउंट लेकपोते गनुक ओके मीरैते क्रिएट चेसुकोवाल्सि उंटुंदन्नमाट चूडंडी अक्कड न्यू यूजर अनि उंदा ओके न्यू यूजर पैन क्लिक चेसी మీ యొక్క ఎల్పిజి ఐడి ఉంటుంది కదా 17 డిజిట్స్ ఐడి ఉంటుంది కదా ఐడి నెంబర్ అలాగే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రెండు ఉంటే సరిపోతాయి అన్నమాట మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ పోర్టల్లోకి వచ్చేసి ఓకే ఉన్నవాళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి ఓకే ఆల్రెడీ నాదైతే సేవ్ అయింది ఇందులో సేవ్ చేసి పెట్టుకున్నాను లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఇవ్వండి ఫ్రెండ్స్ క్యాప్చా ఎంటర్ చేయండి ఓకే ఇప్పుడు లాగిన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎలా ఓపెన్ అవుతుంది ఓకే పైన క్లిక్ చేయండి ఈ పాపప్ పోయింది ఓకే ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట మన కన్స్యూమర్ నెంబర్ అలాగే ఎల్పిజీ ఐడి కన్స్యూమర్ స్టేటస్ అలాగే ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఇందులో అయితే మన హిస్టరీ అంతా ఇక్కడ కనబడుతుంది మనం ఏవైతే అప్పుడు రిజిస్టర్ అయ్యి మనం ఫామ్ ఫిల్అప్ చేస్తాం కదా ఆ ఫామ్ అయితే ఏదైతే ఫిల్అప్ చేస్తామో ఆ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట ఓకేనా కనెక్షన్ తీసుకునేటప్పుడు మనం ఇస్తాం కదా ఆ డీటెయిల్స్ అన్ని ఇందులో అయితే మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట ఓకే కస్టమర్ కన్సోల్లో ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఎడిట్ ప్రొఫైల్ అలాగే అప్డేట్ కాంటాక్ట్ నెంబర్ అలాగే వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అని ఉందా థర్డ్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడైతే హిస్టరీ అయితే చూపిస్తుంది ఇప్పటివరకు మనం అయితే ఎన్ని రీఫిల్స్ బుక్ చేసాం ఓకే ఎన్ని సిలిండర్స్ అయితే బుక్ చేసామో అవన్నీ కూడా ఇక్కడైతే మనకి చూపించడం అయితే జరుగుతుంది కిందికి వెళ్ళక స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ సిలిండర్ వచ్చేసి ఇదే మనం కనెక్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సిలిండర్ వచ్చింది ఇది అనమాట అడ్వాన్స్డ్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ స్టేటస్ ఓకే ఇక్కడ వచ్చి చూడండి ఇది ఆర్డర్ డేట్ వచ్చేసి 7/8/2017 అలాగే డెలివరీ డేట్ వచ్చేసి 8/8/2017 ఓకే వన్ డేలో వచ్చేసింది ఓకే ఆ డేట్స్ అన్ని డేట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది మనం ఎప్పుడు బుక్ చేసాము ఇది డెలివరీ ఎప్పుడైందన్నది కూడా చూపిస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి చూడండి మన క్యాష్ ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కూడా చూపిస్తుంది 538 రూపీస్ సబ్సిడీ అమౌంట్ వచ్చేసి 53 రూపీస్ అనమాట ఓకే ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ పేమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ ప్రాసెస్ డ్యూ టు అడ్వాన్స్ బ్యాచ్ ఆన్ హోల్డ్ అప్పటికి అకౌంట్ అయితే ఇంకెవరు అది అకౌంట్కి యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ట్రాన్స్ఫర్ ఇది వచ్చేసి 53 రూపీస్ ఏదైతే ఉందో మనం దానికి లింక్ చేసిన అకౌంట్ ఏదైతే ఉంటుందో ఓకే ఈ భారత్ గ్యాస్కి లింక్ చేసిన అకౌంట్కి అయితే సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి పేమెంట్ టైప్ సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ అనమాట ఆన్లైన్ కాల్ చేయండి ఇలాగ కాల్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనం సెకండ్ సిలిండర్ వచ్చేసి చూడండి 859 రూపీస్ అనమాట అప్పుడు వచ్చేసి సబ్సిడీ మనకు ఓన్లీ 10 రూపీసే ఇచ్చారనమాట ఇది వచ్చేసి బ్యాంక్ వచ్చేసి ఏపీజీవీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఈ అకౌంట్ కనుక 10 రూపీస్ క్రెడిట్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి సిఓడి పేమెంట్ మోడ్ ఓకే ఇలాగా ఓకే నెక్స్ట్ వచ్చేసి 909 చూసారా ప్రైస్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ సిలిండర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 2017లో 538 రూపీస్ ఉన్న సిలిండర్ ఇక్కడికి వచ్చేసి 859 అయింది 2021 సెవెంత్ మంత్ అంటే జూలై మంత్లో నెక్స్ట్ 2021 నైన్ మంత్లో ఇక్కడ వచ్చేసి మనకి 909 అయింది చూసారా కంపారిజన్ ఎలా పెరిగిందో గ్యాస్ మనం 11 నవంబర్ 2021 11 వచ్చేసరికి నవంబర్ 2021లో 924 రూపీస్ ఇప్పుడు 2021లో చూసుకుంటే కదా 1027 రూపీస్ అంటే 2017లో 538 రూపీస్ ఉన్న సిలిండర్ 2022కి వచ్చేసరికల్లా మనం ఇక్కడ వచ్చేసి 1027 రూపీస్ అయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన హిస్టరీ అనేది చూసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు ఎన్ని రీఫిల్స్ బుక్ చేసామో ఈ విధంగా హిస్టరీ అనేది చూసుకోవచ్చు ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ సింపుల్ ఉందా ఈ బాణం సింపుల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేశారనుకోండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ సింపుల్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఓకే డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది ఓపెన్ చేయండి ఓకే ఇది మనం ఇది మనకు ప్రింట్ కావాలన్నా తీసుకోవచ్చు మనం ఏదైనా అవసరం అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్